హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ ఇంద్రా డేవన్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ని ఆల్రెడీ అప్లోడ్ చేశాం మిస్ అయ్యే చెక్ చేయండి ఈ వీడియోలో రిమైనింగ్ అప్డేట్స్ అండ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం పదండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియో ని లైక్ చేసి మన ఇష్ట పేజీ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోదు ఇయర్ ఫస్ట్ హాఫ్ అంతా చూసుకుంటే కొన్ని బ్లాక్ బస్టర్లు ఒకటి రెండు హిట్లు అండ్ పదుల సంఖ్యలో డిజాస్టర్లే కనిపిస్తాయి అయితే సెకండ్ హాఫ్ మాత్రం హిట్స్ తోనే స్టార్ట్ అయింది అందులోనూ చిన్న సినిమాలు ఇండస్ట్రీని సేవ్ చేస్తూ వస్తున్నాయి చిన్న సినిమాగా అండ్ లాస్ట్ ప్రిఫరెన్స్ గా ఈ ఆగస్టు పదిహేను రిలీజ్ అంటేస్ లోనే పది కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ ఇప్పటికే సూపర్ హిట్ అవగా బాక్స్ ఆఫీస్ దగ్గర టూ వీక్స్ రన్ని కంప్లీట్ చేసుకున్న కమిటీ కురాల ఫిల్మ్ పదిహేను కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తూ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ వీకెండ్ ని రెండు సినిమాలు మరోసారి గ్రోత్ చూపించే ఛాన్స్ ఉండడంతో ప్రాఫిట్స్ ఇంకా పెరగబోతున్నాయి ఇలై దళపతి విజయ్ గోట్ సినిమా ఇంకొద్ది రోజుల్లో ఆడియన్స్ మందుకి రాబోతుండగా రీసెంట్ గా సెన్సార్ వర్క్ కంప్లీట్ చేసుకుంది ఈ ఫిల్మ్ సెన్సార్ నుంచి యూపీఎస్ సర్టిఫికెట్ ని సొంతం చేసుకున్న గోట్ ఫిల్మ్ రంటే వచ్చేసి టూ అవర్స్ ఫిఫ్టీ నైన్ మినిట్స్ సో లిటరలీ త్రీ అవర్స్ సినిమా బాగుంటే పర్లేదు లేదంటే త్రీ అవర్స్ విజయ్ పై చూడాలంటే సవాలు లేంకట్ ప్రభు ఫామ్ లో కూడా లేడు ఇలాంటి టైంలో త్రీ అవర్స్ రన్ టైమ్ అంటే సాహస చెప్పాలి మరి మూవీ ఎలా ఉండబోతుందో ఎలా ఉన్నా తమిళ్ మాత్రం నడిచే ఛాన్స్ ఉంది వారిసు లాంటి నే అక్కడ బ్లాక్ బస్టర్ చేసిన ఆడియన్స్ మహేష్ బాబు రాజమౌళి అంబలో వస్తున్న ఫిల్మ్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ లో రిలీజ్ కాబోతున్నట్టు సోషల్ మీడియా న్యూస్ చెక్కర్లు కొడుతున్నాయి అంటే చాలా మంది షాక్ అవుతున్నారు బట్ స్టార్ట్ అవడానికి ఇంకో మూడు సంవత్సరాల నాలుగు నెలలు మాత్రమే ఉంది లాంటి సినిమాకే ఫోర్ ఇయర్స్ పైన టైం తీసుకున్నాడు ఈసారి హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నారు షూటింగ్ కూడా ఇంకా స్టార్ట్ కాలేదు సో పిల్లలతో మూవీ కలడానికి రెడీ అయిపోండి ఈ ఆగస్ట్ ట్వంటీ నైన్త్ రా నాగ బర్త్డే ఉండడంతో ఒక రోజు ముందు మాస్ మూవీని రీ రిలీజ్ చేస్తున్నారు ట్వంటీ నైన్త్ నాని సరిపోత శనివారం మూవీ రిలీజ్ అవుతుండటంతో థియేటర్స్ ద్వారా ఒక రోజు ముందే రిలీజ్ పెట్టుకున్నారు అయితే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అవగా ట్రైలర్ కట్ అయితే అదిరిందని చెప్పచ్చు ఒక రీ రిలీజ్ మూవీకి ప్రాపర్ ఎడిట్ ఎలా ఉండాలి ఆ క్వాలిటీ అంతా అదే రేంజ్ లో ఉంది రీసెంట్ టైంలో బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే అది మురారి ఫిల్మ్ ప్రింట్ నుంచి ఆడియో వర్క్ అంతా ఎక్సలెంట్ గా ఉంది మరి ఈ మూవీ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుందో చూడాలి లాస్ట్ వీడియో ఒక కమెంట్ చేశారు మొరారీ రికార్డ్స్ కొట్టడానికి గబ్బర్ సింగ్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మాస్తోనే కొడతామంటూ నేను మాస్ మూవీని మెన్షన్ చేయలేదని మెగా ఫ్యాన్ అంటూ కూడా తిట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎం నాట్ మెగా ఫ్యాన్ అండ్ మాస్ రీ రిలీజ్ కోసం నేను కూడా ఈగర్లీ వెయిటింగ్ మరి మా వన్ ఎంత నెంబర్ పెడుతుందో మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మార్కెట్ అండ్ క్రేజ్ ఆర్ తర్వాత ఏ రేంజ్కి వెళ్ళిందో అంతా చూసాం ఆ మూవీ తర్వాత అడపా తడపా బిగ్ స్క్రీన్ పై కనిపించినా కూడా ప్రాపర్ రిలీజ్ అంటే అది గేమ్ చేంజర్ మూవీతోనే అని చెప్పొచ్చు అయితే ఆ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడం మూవీ గురించి అడిగిన ప్రతిసారి డిసెంబర్ తప్ప వేరే ఏ దిల్ రాజు చెప్పకపోవడంతో రేపు ఫ్యాన్స్ నెగిటివ్ ట్రెండ్ ని సోషల్ మీడియాలో స్టార్ట్ చేయబోతున్నారు ఇప్పటివరకు జరిగిన సోషల్ మీడియా నెగిటివ్ ట్రెండ్స్ లో టాప్ ట్రెండ్ అంటే అది చరణ్ ఫ్యాన్స్ పెట్టింది మరి ఈసారి దిల్ రాజు ని ఎలా డిస్టర్బ్ చేస్తారో చూడాలి ఇది ఇలా ఉంటే ట్రిప్ లో రామ్ రాజు క్యారెక్టర్ చూశాక ఆబియస్లీ నెక్స్ట్ వచ్చే మూవీస్ లో క్యారెక్టర్స్ ని అదే రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలాంటి టైమ్ లో ఒక కామెడీ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది అది కూడా చరణ్ లాంటి హీరో చరణ్ ఇప్పటివరకు కామెడీ మూవీ అయితే చేయలేదు కామెడీ చేద్దామని ట్రై చేసిన ఒకటి రెండు సినిమాల్లో కూడా ఫెయిల్ అయ్యాడు బట్ బుచ్చుబాబు డైరెక్షన్ లో చేయబోతున్న తన అప్ కమింగ్ ఫిల్మ్ కామెడీ జోన్ లో ఉండబోతుందంటూ రీసెంట్ గా హీరో ఈవెంట్ లో చెప్పాడు చరణ్ కామెడీ ఇప్పుడు చేయలేదు సో మేబీ కామెడీ కామెడీ జాన్ హండ్రెడ్ పర్సెంట్ మన నెక్స్ట్ బుచ్చిబాబుతో చేసే సినిమా అలాగే ఉంటుంది ఇప్పటివరకు చేరణ ఏదైతే చేయలేడని ఎంత అన్నారో ఒక్కో విషయంలో ప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు మరి కామెడీ లో ఎంత వరకు సక్సెస్ అవుతాడో చూడాలి పోకిరి రీ రిలీజ్ అనే ట్రెండ్ ని సెట్ చేస్తే ఖుషీ రీ రిలీజ్ లో ఫుల్ రన్ అంటే ఎలా ఉంటుందో చూపెట్టింది ఇక నిన్న రిలీజ్ అయిన ఇంద్రా ఫిల్మ్ డేవనే చాలా చోట్ల ఆల్ టైమ్ రికార్డ్ పెట్టగా మన తెలుగు సినిమా ఇప్పటివరకు అసలైన పొటెన్షియాలిటీ అయితే రీ రిలీజ్ లో చూడనే లేదు గిల్లీ మూవీ తమిళ సినిమా పొటెన్షియాలిటీ ఏంటో ఓవర్సీస్ లో కూడా చూపెడితే అదే కేపబిలిటీ ఉన్న మన తెలుగు సినిమా మాత్రం ఇప్పటి వరకు ఆ రేంజ్ లో పర్ఫామ్ చేయలేదు బట్ చూస్తుంటే కబర్సింగ్ పొటెన్షియాలిటీ ఏంటో చూపెట్టేలానే కనిపిస్తుంది యుఎస్ లో యాభై తొమ్మిది వేల డాలర్స్ తో ఇంద్ర రికార్డ్ పెట్టగా దేవర్ నే లక్ష డాలర్స్ కి పైగా కలెక్ట్ చేసే గబ్బర్ సింగ్ సినిమా ఉంది అలానే యూకే లో పదివేల యూరోస్ తో స్టార్ట్ చేసినా కూడా ఆశ్చర్యపన లేదు నైజం సీడెడ్ అండ్ ఆంధ్రలో కూడా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టే ఛాన్స్ పుష్కలంగా ఉన్నాయి బట్ లాంగ్ రన్ అనేది దక్కుతుందా లేదా అనేది డౌట్ ఒకవేళ లాంగ్ రన్ దక్కిందంటే మాత్రం పది నుంచి పదిహేను కోట్ల మధ్య గ్రోస్ ఈజీగా కొట్టచ్చు బట్ మండే రిలీజ్ కాబట్టి కాస్త డౌట్ మరి ఈసారి కళ్యాణ్ గారి బర్త్డే రిలీజ్ అవుతున్న ఈ ఫిల్మ్ ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి సో గా ఈ ద తాడియో ఇవి ఇప్పటి వరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మాస్ అండ్ గబ్బర్ సింగ్ దేవన్ ఎంత కలెక్ట్ చేస్తాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవా థ్యాంక్ యూ